లక్ష్య బ్రో చాలా చాలా బాగుంది బ్రో. అంటే నాగశౌర్య యాక్టింగ్ అయితే అసలు ఆసమ్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే ఈ మూవీలో పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా చేశారు. అండ్ బాడీ కూడా సిక్స్ ప్యాక్, వేరియేషన్స్ చాలా బాగున్నాయి, 100% నచ్చుతాడు. ఎందుకంటే నాకు మిర్చి సినిమాలు ప్రభాస్ చూసినట్టు ఉంది, ఆ సిక్స్ ప్యాక్స్ చూస్తుండే నిజంగా. సో ఆ బాడీకి తగ్గట్టు ఫైట్లు కూడా సూపర్ కంపోజ్ చేశారు. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ బాగుంది బ్రో, హీరోయిన్ పేరు చెప్పండి. కేతిక. సో మంచి పర్ఫార్మెన్స్ ఉంది హీరోయిన్ కూడా, అంటే రొమాంటిక్తో కొంచెం హార్డ్గా అనిపించింది. ఈ మూవీలో అయితే పర్ఫార్మెన్స్ బేసిక్గా సూపర్గా ఉంది. డైరెక్షన్ ఎలా? డైరెక్షన్ తో బ్రో, అంటే డైరెక్టర్ ఒకటి అనుకున్నాడు ఒక లైన్, ఆ లైన్ పరంగా మనం చూపించడం బాగా సక్సెస్ అయ్యాడు అనమాట. అంటే మనం ఏదైనా ఒక గోల్ అనుకుంటే గోల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. సో అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటివి, అనుకుంటే ఏదైనా సక్సెస్ రీచ్ అవ్వాలని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్లో చూపించాడు అనమాట. హండ్రెడ్ పర్సెంట్ స్పోర్ట్స్ ఉన్నది, తెలుగులో ప్రతి స్పోర్ట్స్ మీట్ అవుతుంది బ్రో. ఎందుకంటే మన స్పోర్ట్స్ ఏం చాలా తక్కువ వస్తాయి మూవీలు, తక్కువలో ప్రతి సినిమా ప్రతి మూవీ కూడా ఇష్టపడతాయి జనాలందరూ కూడా. నాకైతే లక్ష్య సినిమా నచ్చింది భయ్య, తమ్ముడి తర్వాత అలాంటి సినిమాలు నాకు బాగా ఇష్టం. ఇప్పుడు తమ్ముడు అయితేనేమి, మొన్న వచ్చిన కబడ్డీ మీద మన ఎవరిది విజయ్ది ఒక మూవీ వచ్చింది కదా, అది కానీ తర్వాత ఈ మధ్య నాకు ఏంటంటే సినిమా పేర్లు మర్చిపోతున్నాను చాలా ఎక్కువ రావడంతో. కానీ స్పోర్ట్స్ మీద గేమ్స్ మీద వచ్చిన సినిమాలు నాకు అన్నీ బాగానే వస్తాయి, ఎందుకంటే దాంట్లో ఒక కసి ఉంటుంది, ఒక మనిషి సాధించాలనుకుంటే ఆ తపన ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి సినిమాలు వస్తే అంటే చాలామంది కలలుగా అంటారు, ఆ కలలుగా అనడం కాదు, కళలను సాకారం చేసుకోవాలంటే ఎలా పనిచేయాలి, ఎలా తప్పించాలి, దానికోసం ఎలా పోరాటం చేయాలి అనేది ఇలాంటి సినిమాలు చూస్తే డెఫినెట్గా వస్తుంది. చాలామంది ఏంటంటే ఆ చిరంజీవి గారినో బాలకృష్ణ గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబునో చూసేసి మేము వాళ్ళకి అయిపోతామని చెప్పి టీవీల ముందు కూర్చొని కళలు కనడం కాదు, లేదా ఒక స్పోర్ట్స్ ఆడేవాడో గేమ్స్ ఆడేవాడో లేకపోతే సానియా మీర్జా లాగో లేకపోతే సింధులాగో అయిపోతాం మేము కూడా అని చెప్పి టీవీల ముందు కూర్చుంటే కాదు. దానికోసం తప్పిస్తే ఏమవుతుంది, దానికోసం కష్టపడితే ఏమవుతుంది అని ఇలాంటి సినిమాలు చూసేటప్పటికి ఏమంటే ఆ ఇంట్రెస్ట్ అనేది పెరిగి రేపొద్దున్న వాళ్ళు సాధించడం కోసం చాలా ఉపయోగపడతాయి నాకు తెలిసి. బేసికల్గా ఇందులో చాలా బాగున్నాయి, అసలు గడ్డము సిక్స్ ప్యాక్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది. అది ఎలాగైపోయిందంటే ఏదో ఇలాగ నోటి దగ్గర ఏదో పెట్టి లాక్కునేటట్టుగా ఒక 15 మినిట్సే అది ఉంది. ఆ గెటప్తో మొత్తం సినిమా మొత్తం ఉంటే ఇంకొక వేరేలాగా ఉండేది. అసలు నాకు బాగా నచ్చింది, బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, హీరోయిన్ చాలా క్యూట్గా ఉందబ్బా, బాగుంది బాగుంది, ముద్దపప్పులాగా మంచిగా ఉంది, ఆ నవ్వు కానీ అవన్నీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. చూసా ఫేస్లో కళ వచ్చింది అమ్మాయి పేరు చెప్పగానే, ఎందుకంటే అది మరి అంతే అలాగనమాట. టోటల్గా బాగుంది, మూవీ బాగుంది. అన్న సినిమా అయితే సూపర్ ఉంది అన్న. డిఫరెంట్ అంటే ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అన్న, ఆర్చరీ మూవీ, డైరెక్షన్ బాగుంది అన్న సినిమా. లక్ష్య మూవీ అన్న, నాగశౌర్య యాక్టింగ్ అయితే సూపర్ అన్న. హీరోయిన్ ట్రెడిషనల్ గా ఉంది అన్న, మంచిగా ఉంది, డైరెక్షన్ పరంగా సూపర్ అన్న సినిమా అయితే సూపర్. జగపతి బాబు యాక్టింగ్ బాగుంటుంది అన్న. సేమ్ అంటే స్పోర్ట్స్ మూవీ తక్కువ వస్తుంటాయి కదా, ఇది ఎట్లా అనిపిస్తుంది? ఇది నాగశౌర్యకి సూపర్ హిట్ మూవీ అన్న. అంతే బ్రో, ఎలా ఉంది లక్ష్య? యా బ్రో, అసలు నాగశౌర్య చింపేశాడబ్బా సినిమా మటుకు, 3 వేరియేషన్స్ చూపించాడు, అసలు 3 జనరేషన్లు ఒకేసారి చూసినట్టు అనిపించింది. అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే బ్రో కళ్ళంట వాటర్ వచ్చేస్తుంది అలాగా, అంటే ఇంటర్వెల్లో చేతితో బ్లడ్. అండ్ అసలు మన ఇండియాలో అంతరించిపోతున్న స్పోర్ట్స్లో ఒకటైందా, దాన్ని మళ్ళీ వాళ్ళు చూపించాలని ట్రై చేశారు, చూపించారు కూడా. ఓవరాల్గా మూవీస్ తక్కువ ఉంటాయి కదా, స్పోర్ట్స్లో మూవీ తక్కువ ఉంటాయి, ఉన్న మూవీలు కూడా చాలా హిట్ ఉంటాయి, ఇది భారీ హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాగశౌర్యకి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. డైరెక్షన్, డైరెక్టర్ గారు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ పెట్టాలి. ఈ రోజుల్లో హీరోయిన్ అనేసరికి కింద చూపించి పైన చూపించి అంటున్నారు, కానీ హీరోయిన్ని పర్ఫెక్ట్గా చూపించారు. ఈ రోజుల్లో ఉండాల్సిన హీరోయిన్ చూపించారు. అండ్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరుకుంటారు కానీ అతనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ పెట్టాలి భయ్య, ఎందుకంటే హైలైట్గా ఉంది. హీరోయిన్ చెప్పదాను కదా, హీరోయిన్ ఒక పద్ధతిగా ఉందన్నమాట. ఈ రోజుల్లో ఎలా ఉండాలి, ఎలాంటి అమ్మాయిలు కోరుకుంటున్నారు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఓవరాల్ సినిమా అయితే హైలైట్. చాలా చాలా బాగుందన్న. నాగశౌర్య గారి యాక్టింగ్ అయితే నిజంగా అన్న కుమ్మేశాడన్న.
సూపర్ 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 అని చెప్పొచ్చు అన్న. 2-3 కైండ్ ఆఫ్ వెరిఫికేషన్స్తో ఉన్నాడు, చాలా చాలా బాగుంది అన్న. మనం ఇంతవరకు చూసుకున్న నాగశౌర్య క్లాస్గా కనిపించాడు, మాస్గా కూడా కనిపించాడు ఒక 2-3 మూవీస్లో. ఇందులో వచ్చేసి ఇంకో డిఫరెంట్ లుక్తో ఉన్నాడు. సినిమాలు రావడం తక్కువ కదా, స్పోర్ట్స్ మూవీస్ రావడం చాలా తక్కువ. సో ఇది స్పోర్ట్స్కి సంబంధించిన మూవీ. ఇంకోటి స్పోర్ట్స్ మాత్రమే కాదు, లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ అంటే ఏమంటారు, సో ఎమోషనల్ స్టోరీ ఉంది, చాలా బాగుంది అన్న. అన్న చెప్పలేనన్నా నేను, అంత పెద్ద వాళ్ళ గురించి మనం ఏదో చెప్తాం, దేవుడు ఆయన నిజంగా చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? ఆర్ఆర్ వచ్చేసి చాలా బాగుంది అన్న, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా పైరసీ మాత్రం చేయకండి మూవీని, 2-3 టైమ్స్ చూడొచ్చు అన్న, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సూపర్గా ఉంది మూవీ, సిక్స్ ప్యాక్తోని కనబడ్డారు. ఎలివేషన్స్ అయితే నెత్తిలోకి వెళ్ళి పోతలేవు. నాగశౌర్య గారి యాక్టింగ్ సూపర్ అన్న, చాలా బాగా చేశారు. కిర్రాక్ ఉంది సినిమా, అయితే ఖచ్చితంగా థియేటర్లో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ రాధ హ్యాస్ టు లైక్ మాధవ్, రాధ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ అ లాట్ విత్ హర్ ఐస్. సో యు సీ ద కలర్ ఆఫ్ హర్ ఐస్ అండ్ ద వే ది ఐస్ స్పీక్, ఇట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఫర్ రాధ. మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది, అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వచ్చు లేదు అంటే. సార్ ప్రొడ్యూసర్ని ఎలా చెప్పారు సార్, అంటే